నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాలకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఖనిలో నిర్మల చావుకు కారకులైన అత్తింటి వారిని అరెస్టు చేసిన వన్ టౌన్ పోలీసులు. సింగపూర్లో ఉన్న భర్తను కూడా అరెస్టు చేస్తాం. ప్రెస్ మీట్లో ఏసీపీ రక్షిత కే మూర్తి వెల్లడి. విప్పును ధిక్కరించిన కాంగ్రెస్ కార్పొరేటర్లను పదవుల నుండి తొలగించండి. జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేసిన పార్టీ నాయకులు. జాప్యం చేస్తే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని ప్రకటన. రాజ్యాధికార సాధనతోనే సామాజిక తెలంగాణ ఏర్పాటు సాధ్యం. బహుజనులకు బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు భిక్షమయ్య పిలుపు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించేందుకు ఆమోదించిన కేంద్ర కేబినెట్. ఖనిలో స్వీట్లు పంపిణీ చేసిన దళిత సంఘాల నాయకులు. వివరాలు. గోదావరి ఖని వన్ టౌన్ పరిధి తిలక్నగర్లో మృతి చెందిన కుంభ నిర్మల చావుకు కారకులైన మృతురాలి అత్తింటి వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వన్ టౌన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రక్షిత కే మూర్తి మాట్లాడుతూ, ఖనికి చెందిన నిర్మలను గత ఏడాది ఇదే పట్టణానికి చెందిన కుంభ విద్యాసాగర్ రెడ్డితో కట్న కానుకలు ఇచ్చి వివాహం చేశారు. అయితే వివాహమైన కొద్ది రోజులకే నిర్మల భర్త విద్యాసాగర్ రెడ్డి అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. సింగపూర్లో ఉద్యోగం అంటూ నమ్మించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత జులైగా తిరిగిన విద్యాసాగర్ రెడ్డి, అతని తల్లిదండ్రులు, ఇతర బంధువులు కట్నం కోసం వేధించడంతో నిర్మల ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. దీనికి కారణమైన నిర్మల భర్త సింగపూర్లో ఉండగా ఇక్కడే ఉన్న విద్యాసాగర్ రెడ్డి తల్లిదండ్రులైన సరళ మల్లారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులను అరెస్టు చేశామని ఏసీపీ వెల్లడించారు. సింగపూర్లో ఉన్న విద్యాసాగర్ రెడ్డిని కూడా అక్కడి ప్రభుత్వంతో అనుమతి పొంది అరెస్టు చేసి తీసుకురానున్నామని ఆమె వెల్లడించారు. ఈ క్రైమ్ నంబర్ 382/2018 అండర్ సెక్షన్ 498A 304B ఐపీసీ సెక్షన్ 4 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. ఇది ఆఫెన్స్ ఎప్పుడు జరిగిందంటే 30th night to 31st మార్నింగ్ ముందు నైట్ టు మార్నింగ్ లోపులో జరిగింది. ఒక అమ్మాయి, అమ్మాయి పేరు నిర్మల అని, 27 years old. అమ్మాయి హ్యాంగ్ చేసి సూసైడ్ కమిట్ చేసుకుంది. తర్వాత మనిషి హ్యాంగ్ చేసి అది ఒక సూసైడ్ నోట్ కూడా దొరికింది. ఆ సూసైడ్ నోట్లో ఆ అమ్మాయికి చాలా డౌరీ హరాస్మెంట్ ఉంది. తర్వాత ఇది ఫిజికల్ అండ్ మెంటల్ హరాస్మెంట్ చేసి అని ఒక 7 to 9 members పేరు రాసింది. అక్యూజ్ వాళ్ళ పేరు యాక్చువల్లీ అమ్మాయిది 1 March 2017 పెళ్ళి అయింది ఒక విద్యాసాగర్ రెడ్డి అని ఒక అబ్బాయితో. వాళ్ళు సింగపూర్లో పనిచేస్తారు. సో ఈ అమ్మాయికి 3-4 months బాగుంది. తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇట్లా ఇంట్లో తీసుకుని వచ్చారు. గోదావరి కన్నీరు వాళ్ళ ఇల్లు తిలక్ నగర్లో ఉంది. అక్కడ ఐ థింక్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి పెద్ద మనుషులతో చేశారు, బట్ ఏమీ ఇంప్రూవ్మెంట్ ఏమీ కాలేదు. తర్వాత ఐ థింక్ షీ టుక్ దిస్ ఎక్స్ట్రీమ్ స్టెప్ అండ్ సూసైడ్ నోట్లో అన్ని వివరించి రాసింది. సో ఇప్పుడు ఈరోజు థర్డ్ రోజు 10 o'clock అట్లా గాంధీనగర్లో ఇద్దరు అక్యూజ్డ్ అంటే వాళ్ళ ఫాదర్ఇన్లా అండ్ మదర్ఇన్లాని అరెస్ట్ చేశాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. తర్వాత వేరే వాళ్ళను కూడా మేము అరెస్ట్ చేస్తాము. ఇది ఇప్పుడు కంప్లైంట్ వచ్చి వాళ్ళ ఫాదర్ ముగ్గుసాల దేవేందర్ రెడ్డి, వాళ్ళు 58 years ఉంటారు. ఇక్కడే తిలక్ నగర్లో వాళ్ళ ఇల్లు ఉంటుంది. అండ్ ఇదన్నీ ఇప్పుడు మీరు బ్యాక్ టు బ్యాక్ చూస్తున్నారు, కేసెస్ చాలానే జరుగుతుంది. దిస్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ చాలా
వెరీ గుడ్ మంచి పని చేస్తున్నారు విత్ బోత్ ద కేసెస్ అండ్ ఇవన్ దిస్ కేస్ విల్ ట్రై టు అరెస్ట్ ఎవ్రీ వన్ అండ్ ఎన్షూర్ దట్ ద అమ్మాయికి దే షుడ్ బి జస్టిస్ అమ్మాయిని చెప్పి అంటే 15 lakhs ఇస్తే మేము తీసుకొని వెళ్తాము 20 lakhs ఇస్తే తీసుకొని వెళ్తాము వాట్ ఇస్ దిస్ ఇట్స్ లైక్ వస్తులాగా ఇది మార్కెట్లో ఇట్స్ లైక్ బయింగ్ అ ప్రోడక్ట్ లాగా అయిపోయింది అండ్ ఐ డోంట్ నో వై ఫ్యామిలీస్ ఆర్ ఇండల్జింగ్ ఇన్ దట్ అంటే అమ్మాయిలు కూడా చదివిన్నారు డిగ్రీస్ చేస్తున్నారు డబుల్ డిగ్రీస్ చాలామంది చేస్తున్నారు అండ్ అబ్బాయి కూడా ఎడ్యుకేటెడ్ మెంబర్స్ ఐ డోంట్ నో వై ఇలాగే వాళ్ళు డౌరీ తీసుకుని పెళ్లి చేసుకుంటే నాకు అర్థమే అవుతుంది ఇక్కడే ఇంత నేను చూస్తున్నాను వరకట్నం అని అది పేరు కూడా ఇస్టి యూఆర్ ఆర్ డూయింగ్ థింగ్స్ లైక్ దట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫ్యామిలీస్ కొంచెం మీరే ఆలోచన చేయండి అంటే మీరు డౌరీ ఇచ్చి మీరు ఐ యూ షూర్ మీ అమ్మాయి బాగుంటుందా అంటే అంత అంత లైక్ మార్కెట్ లాగా అయిపోయింది అంటే ఎవరు ఎక్కువ ఇస్తారు అబ్బాయి వాళ్ళు వాళ్ళని పెళ్లి చేసుకుంటారు ఎవరు తక్కువ తీసుకుంటారో అమ్మాయి వాళ్ళు వాళ్ళకి ఇస్తున్నారు అంటే ఫైనలీ ఇట్ ఈస్ బికమింగ్ లైక్ అ ట్రేడ్ అండ్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ కేస్ ఇంత చాలా కేసెస్ అవుతుంది ఈ విలేకరుల సమావేశంలో సిఐ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు విప్పును ధిక్కరించిన రామగుండం కాంగ్రెస్ కార్పొరేటర్లపై చర్యలకు ఉపక్రమించింది పార్టీ నాయకత్వం రామగుండం మేయర్ డిప్యూటీ మేయర్పై జరిగిన అవిశ్వాస సమావేశానికి హాజరు కావద్దంటూ కాంగ్రెస్ టికెట్పై గెలుపొందిన 20 మంది కార్పొరేటర్లకు అధిష్టానం విప్పును జారీ చేసిన విషయం విదితమే అయితే విప్పును పరిగణలోకి తీసుకోకుండా గురువారం జరిగిన అవిశ్వాస సమావేశానికి 13 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు హాజరు కావడం అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు కూడా వేయడం అధినాయకత్వాన్ని ఆగ్రహానికి గురిచేసింది ఈ క్రమంలో విప్పును ధిక్కరించిన 13 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లను పదవుల నుండి తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం ఉదయం జాయింట్ కలెక్టర్ వరజాదేవికి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కాల్వ లింగస్వామి గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ విప్పును ధిక్కరించిన కాంగ్రెస్ కార్పొరేటర్లను పదవుల నుండి తొలగించాలని జేసీకి ఫిర్యాదు చేయడంతో పాటు పార్టీ పరంగా కూడా క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని అధిష్టానానికి సిఫార్సు చేయడం జరిగిందని తెలిపారు పదవుల నుండి తొలగించే విషయంలో అధికారులు ఏవైనా రాజకీయ ఒత్తిళ్లకు తొలగి జాప్యం చేస్తే కోర్టుకు వెళ్లేందుకు కూడా తాము వెనకాడేది లేదని సూచించారు శ్రీపాదరావు గారు శ్రీధర్ బాబు గారికి మరి ఒక అప్రతిష్ట పాలు చేయడానికి వారిని ఒక స్థాయిని దిగదర్చడం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు 8 మంది కార్పొరేటర్లు మేము మేయర్ డిప్యూటీ మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని ప్రకటిస్తున్నారు ఒక పక్కనేమో మేము అవిశ్వాసం ప్రవేశపెడితే మాకు టీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ మన బీజేపీ పార్టీ మాకు సపోర్ట్ ఇచ్చిందని మాంకాల స్వామి అనే వ్యక్తి ప్రకటించడం మరి దానికి విరుద్ధంగా దానికి వైరుద్ధంగా మరి ఎమ్మెల్యే గారు మేము అవిశ్వాసం కాంగ్రెస్ పార్టీ బీజేపీ సహకారంతో మేము పెట్టినాం తిరిగి ప్రజలు ఎవరు కోరుకుంటే వారిని మేము నియమిస్తామని చెప్పి ఇద్దరు కూడా వేరు ప్రకటనలు చేయడం జరిగింది ఎంత దారుణం అంటే మరి ఏది ఏమైనప్పటికీ కూడా మాంకాల స్వామి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ద్వారా గోపాలరావు మారెల రాజిరెడ్డి కొలిపక మల్లయ్య అనే వ్యక్తులు శ్రీధర్ బాబు తలనాలికలా ఉండి ఇంకా ఇతర నాయకులు ఎవరిని కూడా శ్రీధర్ బాబు దగ్గర చేరకుండా శ్రీధర్ బాబు వారి పైన ఆ నాయకుల పైన చాడీలు చెప్తూ వారిని పార్టీకి దూరం చేసేటువంటి కుట్రదారులు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పుకొని ఏ విధంగా పోయి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలియజేస్తారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటుందా వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి దుర్మార్గులు అసలు పార్టీలో ఉండకూడదు వారిని వెంటనే బేషరతుగా పార్టీని సస్పెండ్ చేయాలి అదేవిధంగా మేడం జేసీ గారికి మేము ఇప్పుడే విన్నవించడం జరిగింది చట్టంలో చట్టాలకు అనుగుణంగా చట్ట పరిధిలో వారిని డిస్క్వాలిఫై చేయాలి వారు నిన్న మా విప్పును బేఖాతరు చేశారు విప్పును ఉల్లంఘించారు కాబట్టి చట్టంలో ఉన్నటువంటి అధికారాన్ని మీరు ఉపయోగించి వారికి డిస్క్వాలిఫికేషన్ చేయవలసిందిగా వారికి చెప్తున్నాం జేసీ గారు చేస్తారనే విశ్వాసంతో మాకు ఉంది ఏదైనా రాజకీయ ఒత్తిళ్లు జేసీ గారిపైన కానీ కలెక్టర్ గారిపైన వస్తే మేము కోర్టుకు వెళ్ళడానికి కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి వారి యొక్క సభ్యత్వాలను రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా జిల్లా ఎంటిసి కాంగ్రెస్ ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎం రవికుమార్ ముస్తఫా మహేష్ గట్ల రమేష్ యుగేందర్ వాజిద్ ఖాన్ రహీం పంజ శ్రీనివాస్ పి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు బహుజనులు రాజ్యాధికారాన్ని సాధించినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సిద్ధిస్తుందని బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు భిక్షమయ్య పేర్కొన్నారు టీమాస్ ఫోరం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సామాజిక న్యాయం బహుజనులకు అధికారం ఓటరు చైతన్యం అనే అంశంపై సదస్సు నిర్వహించారు
ఖనిలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన ఈ సదస్సుకు బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు భిక్షమయ్య ప్రధాన వక్తగా హాజరై ప్రసంగించారు. బహుజనులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణిస్తున్న బూర్జువా పార్టీలకు గుణపాఠం చెప్పేలా బహుజనులు అందరూ చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసాదించిన ఓటు హక్కును చైతన్యంతో వినియోగించుకొని బహుజనులే రాజ్యాధికారంలోకి రావాలని సూచించారు. బాబాసాహెబ్ కళ్ళగన్నటువంటి ఓటు ఈరోజు అనేక పరిణామాలు చెంది అత్యంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఏర్పడటానికి కారణమైంది. కనుక ఆ కారణాన్ని మార్చి ఆయన కళలను నిజం చేయటం కోసం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. ఓటు అత్యంత శక్తివంతమైనటువంటిది. ఓటు అధికారానికి నాంది, ఆ అధికారం అగ్రవర్ణాల చేతిలో ఉంటుంది. ఆ ఓటును ఉపయోగించుకోండి. కానీ అత్యధిక మందిగా ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల చేతిలో అధికారం ఉండాలి తప్ప, అత్యల్పంగా ఉన్నటువంటి తలకాయల నుంచి బుట్టుల్లో, భుజాల నుంచి బుట్టుల్లో, నాభుల నుంచి బుట్టుల్లో కాదు. ఈ దేశంలో అధికారంలో కొనసాగేటువంటి హక్కు ఎవరైతే పాదాల నుంచి పుట్టారని చెప్తా ఉన్నారో, ఎవరైతే మనవాద సంస్కృతిని, బ్రాహ్మణీయ సంస్కృతిని ప్రవేశపెట్టారో, ఆ సంస్కృతే అధికారానికి వీళ్ళని దూరం చేస్తున్నాయి, దోపిడీ పీడలకు దూరం చేస్తున్నాయి. కనుక వారందరినీ చైతన్యవంతం చేయటం ద్వారా బహుజనులకు రాజ్యాధికారాన్ని దక్కించడం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మేమెంతో మాకంత వాటా అనే అటువంటి నినాదంతో, ఓట్లు మాయి సీట్లు మీయా అనే అటువంటి ప్రశ్నలతో ఈనాడు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పనిచేస్తూ ఉంది. మీరందరూ కూడా గోదార్కని, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి అన్ని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సదస్సులు ఈరోజు ప్రారంభమై 7 తారీఖు దాకా కొనసాగుతాయి. ఆ సదస్సులన్నీ ఈ సమావేశంలో బిఎల్ఎఫ్ టీమాస్ నాయకులు గొర్రె రమేష్, వైయాకయ్య, వేల్పుల కుమారస్వామి, బి తిరుపతి మహేశ్వరి, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శైలజ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని యథావిధిగా కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఖనిలో స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఖ్యాత వెంకటరమణ మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళితుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తోందని చెప్పారు. సెక్యులరిజం ముసుగులో పలువురు కావాలని, దళిత సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టం కొనసాగింపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం పలకడం పట్ల మాల సంఘం నాయకులు బైరం శంకర్ హర్షం ప్రకటించారు. ఏదైతే మార్చి 20వ తారీఖు నాడు సుప్రీంకోర్టు షెడ్యూల్డ్ కులాలకు, తెగలకు వారికి ఉన్నటువంటి యొక్క చట్టాలను పునఃపరిశీలన పేరుతోటి, ఏదైతే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగినట్టయితే ఇచ్చినటువంటి ఒక దరఖాస్తు ఆధారంగా వెంటనే అరెస్టు చేసేటువంటి ఒక విధానాన్ని పక్కకు పెట్టేసి దాన్ని అలా కాకుండా విచారణ పేరు మీద, లేకుంటే ఒక ప్రత్యేక అధికారి యొక్క పర్మిషన్ ప్రకారమే అరెస్ట్ చేయాలి, కానీ వెంటనే అరెస్ట్ చేయొద్దని చెప్పేసి 1989 షెడ్యూల్డ్ కులాలకు ఉన్నటువంటి ఒక చట్టాన్ని సవరించేటువంటి ఒక తీర్పుని ఇచ్చినటువంటి ఒక సుప్రీంకోర్టును, ఆ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు సరైనది కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రివర్గం ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగినది. యథావిధిగా 1989 షెడ్యూల్డ్ కులాల చట్టాలకు ఏ విధమైనటువంటి ఒక నిబంధనలు వర్తిస్తాయో అదే విధమైనటువంటి నిబంధనలు వర్తింప చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు నిన్న మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేస్తూ వర్షాకాల సమావేశంలో కూడా దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆ యొక్క బిల్లును విజయవంతం చేసేటట్టుగా మరి కృషి చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ కూడా, దళిత వర్గాలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగినది. అతను తీసుకున్న నిర్ణయం దళితులకు, సామాన్య ప్రజానీకానికి న్యాయం జరిగేలా, ఏదైతే సెక్యులరిజం అలాంటి పద్ధతులలో అవలంబించే వారికి గుణపాఠం చెప్పే విధంగా ఈ విధానాన్ని తీసుకొని పార్లమెంట్లో రాబోయే కాలంలో బిల్లును ప్రవేశపెట్టి దళితులకు, సామాన్యులకు, పేద వారందరికీ సమాన పద్ధతిలో న్యాయం జరిగేలా
ఆయన చూస్తారని ఈ తీర్మానాన్ని ఈ తీర్పును ఆయన ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి న్యాయం జరిగే విధంగా న్యాయం జరుగుతానే ఆలోచనతో మేము ఇలా దానికి సంతోషంగా ఇలా హర్షం వ్యక్తం చేస్తూ. ఇంకా ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు దాసరి దుర్గయ్య, బుంకురి మధు, రాజరత్నం, ఖ్యాతం శ్రీనివాస్, దుబాసి బొందయ్య, కుంబాల లక్ష్మణ్, గాదం మల్లేష్, వీరలింగం, రమేష్, రవి, లక్ష్మయ్య, నారమల్ల భూమయ్య, అనిల్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఆర్జీవన్ పరిధి వన్ ఇంక్ లైన్లో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన కంది చంద్రయ్యను టీబీజీకే సాధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత నివాసం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ నాయకులు సోమార్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, కార్మికుల పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాల పట్ల చిత్తశుద్ధిని చాటుకుంటుందని ఆయన తెలిపారు. ఈరోజు పిల్ల పాపలతోని, మనవళ్ళతోని, మరి కుటుంబ సభ్యులతోని ఈరోజు సింగరేణి పదవి నుంచి నేను విరమించుకుంటున్నా అని చెప్పేసి అందరికి తెలియడానికి ఈరోజు అందరు కలిసి కూడా మరి ఆయనకి సన్మానం చేసానికి వచ్చినారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాను. అంటే మా ఇంటి మీద పేరు తెచ్చుకోవడం, మళ్ళీ ఊర్లో పేరు తెచ్చుకోవడం, ఇక ముందు కూడా అన్ని కార్యక్రమాల్లో ఆయన భాగస్వామ్యం ఉండాలని చెప్పి కోరుకుంటూ. అనంతరం చంద్రయ్యను సన్మానించగా కార్యక్రమంలో నాయకులు సారంగపాణి, రమేష్ రెడ్డి, అల్లం అయ్యలయాదవ్, పి రాజయ్య, కనకయ్య, నరసయ్య, పుట్ట రాజయ్య, ఎం సత్యం, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. సిటీఎం సేవలను మహిళలు, విద్యార్థులను వినియోగించుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని రామగుండం ఏసీపీ రక్షిత కేమూర్తి అన్నారు. ఈ మేరకు 18 కాలనీలోని సిఆర్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో విద్యార్థినులకు సిటీఎం యొక్క పని విధానంపై ఏసీపీ అవగాహన కల్పించి మాట్లాడారు. ముఖ్యంగా కళాశాలల్లో బస్సు ప్రయాణంలో ఎవరైనా ఇబ్బందికరంగా వ్యవహరిస్తే సిటీఎంకు సమాచారం ఇస్తే ఇచ్చిన వారి పేర్లు బయటకు రాకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే విద్యార్థినులు అలాంటి సమస్య వస్తే వెంటనే 100 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సమస్య చిన్నగా ఉన్నప్పుడే అడ్డుకట్ట వేస్తే మరో సంఘటన జరగకుండా తమ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపారు. అలాగే విద్యార్థినులు భయం వీడి మీ పట్ల తప్పుగా వ్యవహరిస్తే తమకు సమాచారం అందించాలని, అప్పుడే నేరాలను తగ్గించిన వారం అవుతామన్నారు. తలెత్తించుకుని వెళ్ళిపోతాము అక్కడికి. వై ఏమిటి అది మిస్టేక్ అవుతుంది? బికాజ్ దట్ వే అబ్బాయికి చాలా యూనో మంచిగా అనిపిస్తుంది. అంటే అమ్మాయి భయం పెట్టింది, అమ్మాయికి భయం అయింది అంటే వాళ్ళకి అనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్. ఆర్ ఎస్ వాళ్ళకి ఏమనిపిస్తుంది? అమ్మాయికి నచ్చింది అని అనిపిస్తుంది. సో మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితేనే ఉంటుంది, రైట్? సో మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యి ఏమవుతుంది? మీకు ఇబ్బంది అవుతుంది. మీరేమికి చెప్పారు ఎవరికి? బికాస్ మీకు భయం. ఏమికి భయం అవుతుంది అంటే వై అంటే బికాస్ మీరు పేరెంట్స్ చెప్తారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్నే తిడతారు. ఎస్ ఆర్ నో? Yes. సేమ్ మీరే ఏమో చేస్తుంటారు, రైట్? ఆల్స్ మీరు డోంట్ గో బై దాట్ రూట్, వేరే ఊళ్ళో వెళ్ళండి. ఆల్స్ మీ స్కూలే బంద్ చేస్తారు. ఆర్ మీ ఫ్రెండ్స్ ఇంటికి ఏమైనా వెళ్తే ఇలా చేస్తే డోంట్ గో టు యువర్ ఫ్రెండ్స్ హౌస్. దిస్ ఇస్ ద కామన్ రియాక్షన్ అన్ని పేరెంట్స్. సో ఫైనలీ మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, బట్ మాకే పనిష్మెంట్ అలా అయిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ. సో ఇప్పుడు షీటింగ్ ఫెయిల్కి వచ్చింది అంటే మీరు ఆ స్టేజ్లోనే ఆపాలి. ఒక అబ్బాయి అలా చేస్తుంటే మీరు షీ టీమ్స్కి ఇన్ఫామ్ చేయాలి. ఇప్పుడు షీ టీమ్స్ ఏమిటి అంటే పోలీస్కి షీ టీమ్స్కి ఏం వ్యత్యాసం ఉంటుంది? షీ టీమ్స్లో ఏమంటే పోలీస్ వాళ్ళే, మేము కూడా షీ టీమ్స్లో. బట్ షీ టీమ్స్లో మీరు మాకు ఫోన్ చేస్తే మీరు పేరు ఏమి ఇవ్వ ఆవశ్యకం లేదు. అంటే మీరు ఎవరు, మాకు అది ఇంట్రెస్ట్ కూడా లేదు. మీరు ఏం చెప్పాలంటే మాకు ఓకే ఇక్కడ ఇక్కడ బేకరీ దగ్గర ఇక్కడ ఒక అబ్బాయి ఉంటారు ఈ టైంకి, వాళ్ళకి అబ్బాయి ఎవరు అని తెలిస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇంత ఇంత అబ్బాయి ఇలా చేస్తున్నారు, మాకు వేధిస్తున్నారు,
అది కూడా లేదు, వారు మీకు ఫోన్ నెంబర్ నుంచి మెసేజ్ రావచ్చు. అంటే మీరు చిన్నపిల్లలు నీకు రాదు, మేబీ 10 స్టాండ్ అమ్మాయికి వస్తుంది, అప్పుడు కూడా మీరు మాకు ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు. కార్మిక క్షేత్రం సెంటినరీ కాలనీలోని కార్మికుల సమస్యలపై అధికారులు పాదయాత్ర చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం సెంటినరీ కాలనీలో అధికారులు చేపట్టిన పాదయాత్రలో కార్మిక కుటుంబీకులు పలు సమస్యలను అధికారులకు విన్నవించారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ RG3 ఉపాధ్యక్షులు నాగెల్లి సాంబయ్య మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం గత 2 సంవత్సరాలుగా పాదయాత్ర నిర్వహించకపోవడం మూలాన కార్మికుల సమస్యలు పేరుకుపోయాయన్నారు. డ్రైనేజీలో పందుల స్వైర విహారం పెరిగిపోయిందని అధికారులు సమస్యలపై వెంటనే దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. అలాగే RG3 SO2 GM సురేందర్ మాట్లాడుతూ, కార్మికుల సమస్యలు నోట్ చేసుకోవడం జరిగిందన్నారు. డివిజన్ పరిధిలోని సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని, మిగతా సమస్యలు కార్పొరేట్కు నివేదిస్తామని తెలిపారు. వాళ్ళు మేజర్గా చెప్పే ప్రాబ్లం ఏంటంటే, మా కాలనీ అనేది మిగతా కాలనీకి కొంత దూరంగా ఉన్నది కాబట్టి ఇక్కడ కొన్ని మాకు కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ క్వార్టర్స్ అన్ని ఖాళీ ఉంటానే, ఎవరు వస్తలేరు. దీన్ని మాకు గేటెడ్ కమ్యూనిటీగా చేస్తే దాదాపు క్వార్టర్స్ అన్ని ఫుల్ ఫిల్ అయిపోయి మేము అందరం మంచిగుంటాం, బాగుంటుందని అనేది వాళ్ళు వ్యక్తపరిచింది. దానిలో భాగంగానే మొన్నటికి మొన్న జిఎం గారు, HO గారు, సివిల్ DGM గారు అందరూ ఒకసారి పరిశీలించి దాదాపు కొంత కాంపౌండ్ వాళ్ళకి శాంక్షన్ కూడా తీసుకోవడం జరిగినది. వాళ్ళన్నట్టుగా మొత్తం టోటల్ ఏరియా కూడా కాంపౌండ్ వాళ్ళు అయ్యే విధంగా కూడా మేము మేనేజ్మెంట్ ముందు ప్రతిపాదన పెట్టి అది పూర్తి కంప్లీట్ అయ్యేట చేస్తాం. అదేవిధంగా అక్కడున్న మహిళలు కానీ, వాళ్ళు అక్కడున్న పిల్లలు కానీ మరి వాకింగ్ రావాలంటే మధ్యలో దూరం ఎక్కువ ఉంది, చెట్లు బుషెడ్ చేయబట్టి రాత్రిపూట ఇబ్బంది అవుతుందని అన్నారు. దానికి అనుకూలంగా వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే టెంపుల్కి సంబంధించిన ఏరియాలో ఉన్నదో మినిమం కొంత చేస్తే టోటల్ గేటెడ్ కమ్యూనిటీ అయితే ఆ రౌండ్లే వాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని అనేది కూడా మేనేజ్మెంట్ వారు మేము తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా క్వార్టర్లో సంబంధించేస్తే రూఫ్ లీకేజెస్ ఉన్నాం, పెద్ద పెద్ద చెట్లు ఉండి కొద్దిగా డ్రైనేజ్ కాడ అక్కడక్కడ ప్రాబ్లం ఉన్నాయి. అవన్నీ వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్తే ఇవి తొలగించి అట్లనే స్ట్రీట్ లైట్ కానీ మిగతా చుట్టూ అరౌండ్ ద డ్రైనేజ్ కొద్దిగా ప్రాబ్లం ఉన్నది, అవన్నీ సరిచేస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు వీలైతంతా ఈ కోల్కాడ రోడ్ ఎంబడి కొద్దిగా బుషెస్ ఉండి టర్నింగ్ కాడ కొద్దిగా వైడనింగ్ చేసి తొందరగా షెల్టర్ ఏర్పాటు చేస్తే కొద్దిగా మాకు అనుకూలంగా ఉంటుందని వాళ్ళు ఆ ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే తొందరగా చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఈ విధంగా మరి ఈ యాజమాన్యం ఎప్పుడైతే కార్మిక కుటుంబాలకు కూడా కోసం సంక్షేమం కోసంలో భాగంగానే ఈ పాదయాత్ర అనేది జరపబడతా ఉన్నది, అందుకే అందరు కూడా కాలనీలో ప్రతి ఒక్కరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, పాజిటివ్గా స్పందించారు, అనుకూలంగా మాట్లాడారు. సో మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది కనబడ్డది. అందరు కూడా మంచి కాలనీ పెంపొందించడం కోసం ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న అన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు చెప్పినటువంటి వాటిలో ముఖ్యంగా బస్ షెల్టర్ కావాలని, రోడ్స్ మీదకి చెట్లు వచ్చినటువంటి వాటికి ఆ చెట్లు తీసేయాలని, అలాగే కాలనీలో కూడా కొన్ని కొన్ని చెట్లు అనేది రోడ్ మీదకి రావడం అటువంటివి, తర్వాత లీకేజెస్ పర్టికులర్ రూఫ్ లీకేజెస్ అని, వాటర్ కొద్దిగా కాస్త టైమింగ్స్ మెయింటైన్ చేయాలని, ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది చెప్పారు. అట్లాగే దాని చుట్టూ కాంపౌండ్ కావాలి, ఆ తర్వాత బస్ ఫెసిలిటీ కూడా షెల్టర్ బస్ షెల్టర్ లాంటిది అటువంటిది ఉంటే బాగుంటుంది, ఇటువంటివన్నీ చిన్న చిన్న సమస్యలు వాళ్ళు తెలియజేశారు. వాటికి డెఫినెట్గా మేనేజ్మెంట్ స్పందిస్తుందని తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ ఏరియాలో ఏరియా పరిధిలో ఉన్నవన్నీ తప్పకుండా చేయడం జరుగుతుంది, తర్వాత లేనటువంటి వాటిని కార్పొరేట్ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. సో కమిటీ మెంబర్స్ అంతా కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, అందరూ కూడా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళంతా కూడా బాధ్యత తీసుకోవడానికి ముందుకొచ్చారు. సో ప్రతి ఒక్కరం అలా తీసుకోవడం వల్ల అక్కడ ఉండేటువంటి సమస్యలు ఏవైనా. రామగుండం మండలంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు అభ్యసనాభివృద్ధి కార్యక్రమంపై NTPC TTS లోని ZPHS లో శుక్రవారం శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా MEO డానియల్ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా అందిస్తున్న యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు వంటి సౌకర్యాల గురించి అవగాహన ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. ఇలాంటి శిక్షణను వినియోగించుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రియదర్శిని, పద్మ, RPలుగా వ్యవహరించగా CRPలు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాగా మిగతా సగం మంది ఉపాధ్యాయులకు శనివారం శిక్షణ కార్యక్రమం జరగనుంది. సిటీఎస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి.